ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఓ ఇల్లు పూర్తిగా నేలమట్టమై పెద్ద ప్రమాదం తప్పిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి హనుమంతుకు చెందిన ఇల్లు గత వారం రోజులుగా ఏకధాటిగా వర్షం కురవటంతో శనివారం పూర్తిగా నేలమట్టమైంది. ఇల్లు కూలిన సమయంలో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బయటకు రావటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇల్లు కూలటంతో నిరుపేద కుటుంబం రోడ్డున పడిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. ఐదారు రోజుల నుంచి వర్షం కురుపుల మేము నిన్న మునాదాకి ఎన్న ఉన్నాగా రాత్రి వెళ్ళిపోయినా వీటికి, లేకపోతే మేము కూడా ఇలా నుక్సాన్ అయ్యేది. కాకపోతే అంటే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని సహకారం చేయాలని కోరుతున్నాను. చందుర్తి గ్రామం. నా పేరు లింగంపల్లి హరీష్. మా తండ్రి గారి పేరు లింగంపల్లి హనుమయ్య. గత 5 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షానికి మా ఇల్లు శిథిలమైపోయినది. ఈ వర్షాన్ని మేము ముందుగానే సూచించి నిన్న సాయంత్రం పూట ఇల్లు నుంచి వెళ్ళిపోయి వేరే ఇంట్లో ఉన్నాం. గత రాత్రి ఇల్లు కూలిపోయినది. ఒకవేళ మేము రాత్రి పూట ఈ ఇంట్లో నివసిస్తున్నట్టయితే మేము కూడా ఈరోజు నష్టాల పాయబడం. కావున మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం.